పూర్వం గంగా నది తీరంలో ఒక జుంజి చెట్టు ఉండేది. ఆ చెట్టు తోటలో జరద్గవం అనే
ಅಂದು ಚೇತ ಆ ಚೆಟ್ಟನಿಂದ ನಿವಸಿಸಿ ಪಕ್ಷಿಯು ತಾನು ನೆಚ್ಚಿನ ಆಹಾರವನ್ನು ಹೊಂದದಾಗಿ ಚೆಲ್ಲಿ ಪಗಲು ಪಕ್ಷಿಯು ಆಹಾರ ಕೋಸಂ ಬಯಟಕ್ಕೆ ವೆಳ್ಳಿನಪ್ಪುಡು ಗದ್ದ ಪಕ್ಷಿ ಪಿಲ್ಲನನ್ನು ರಕ್ಷಿಸುತ್ತೂ ಉಂಟುಂದು. ಏಕೆಂದ ಪೂರ್ವಂ ಅಂದರೆ ಚಾಲ ಕಾಲ ಕ್ರಿತಂ ಗಂಗಾ ನದಿ ತೀರಂಲೋ ಗಂಗಾ ನದಿ ಪ್ರವಹಿಸ್ತೂ ಉಂಟದೆ. మనకి ఇక్కడ ప్రవహించే ఏంటంటే గోదావరి నది తన స్నానాలకు చేస్తూ ఉంటుంది. అయితే గంగా నది తీరం అంటే ఒడ్డు. తీరం అంటే ఏంటిది? ఒడ్డు. తీరం అంటే ఒడ్డు. గంగా నది ఇట్లా ప్రవహించుకుంటూ వెళ్తుంది. దీని పక్కకు ఉండే ప్రదేశంలో ఒక పెద్ద జుబ్బి చెట్టు ఉన్నదా. ఏ చెట్టు కదా? జుబ్బి చెట్టు ఉన్నది. మర్రి చెట్టు, వేప చెట్టు, జుబ్బి చెట్టు, ఆ విధంగా చెట్ల పేరు. అయితే ఆ చెట్టు తొర్రా అంటే మనకు చాలా చెట్లు చాలా సంవత్సరాల పెద్ద వృక్షంగా ఏర్పడిన తర్వాత వాటి ఈ దానిలో ఈ వేరు దానిలో ఏమిటంటే ఒక హోల్ లాగా ఏర్పడుతుంది, ఒక రంధ్రం ఏర్పడుతుంది. ఆ హోల్ లోపల ఆ రంధ్రం లోపల జగద్గవం అనే గద్దడి చెట్టు ఉండేదా. జగద్గవం అనే ఒక గద్దాలుగా ఉండేది నివాసం. ఇల్లు మనకి ఇంట్లో నివసిస్తూ ఉంటాం. పక్షులు ఏమైనా ఉంటాయి? చెట్టు పైన ఉంటాయి. చెట్టు పైన కొన్ని గూళ్ళు కట్టుకొని ఉంటాయి. కొమ్మల పైన కొన్ని ఉంటాయి. తర్వాత కొన్ని చెట్టు ఆ కొండలలో ఆ వాటిలలో ఉంటూ నివసిస్తూ ఉంటాయి. అది ముసలిది. ఆ జగద్గవం ఏంటి కదా, ఆ జగద్గవం అనే గద్ద ముసలిది. అప్పుడు చాలా ఏళ్ళు వచ్చేసింది దానికి. చాలా ఏళ్ళు వచ్చేసిన తర్వాత దానికి కన్ను కనిపించేవి రావు. ముసలిగా అయిపోయిన తర్వాత కొంచెం చెవులు వినడకపోవడం, కన్ను కనిపించకపోవడం, నడవలేకపోవడం ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. పాప మా పక్షికి కూడా కన్ను కనిపించేవి రావు. కన్ను కనిపించకపోయిన తర్వాత అది ఈ తొర్రలోనే నివసిస్తూ ఉండేది, ఇందులోనే నివసిస్తూ ఉండేది, బయటకి ఎక్కువగా వచ్చేది కాదు. అయితే పైన ఉన్నటువంటి చెట్టు పైన నివసించేవి, ఇంకా పక్క చెక్క పైన నివసించేటువంటి తోటి గద్దలు ఏం చేస్తుండేవి కదా, ఆహారాన్ని తీసుకొని వచ్చి ఆ రాబు తినగా అవి తింటున్నా మిగిలిన వాటిని ఏం చేసేవారట ముసలి గద్దకి ఇస్తుంటుంది. ఆ ముసలి గద్ద ఆహారాన్ని తిని జీవిస్తూ ఉంటుంది, బ్రతుకుతూ ఉంటుంది. అయితే అవి బయట వెళ్ళినప్పుడు ఏం చేసేది ఈ గద్ద మిగతా పక్షులన్నింటినీ కూడా పాములు, పిల్లులు ఇంకా ఏమైనా వచ్చి తినకుండా కాపాడుతూ ఉండేదా. అన్ని పిల్లలను కూడా చూస్తూ ఉండేదా, దూరం ఏడు వెళ్ళకుండా ఏడుకుంటూ వెళ్ళకుండా చూస్తూ ఉండేది. మనం ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నట్టు ఏంటంటే మనల్ని ఎప్పుడు కనిపెట్టుకుని ఉంటుంటారు, చూస్తూ ఉంటారు. అమ్మా నాన్న ఆఫీసులకు లేకపోతే ఇంకా ఏదైనా పని మీద బయటకు వెళ్ళినట్టయితే ఏం చేస్తారు, నాన్న తలయ్య ఉన్నట్టు ఏంటి మనం పడకుండా మనం బయట ఎక్కువ తిరగకుండా చూస్తూ ఉంటారు. ఆ విధంగానే ఇది నీకు బయటకు వెళ్ళలేదు కాబట్టి ఇంక ఇక్కడ ఉండి నేను ఇంకా పక్షులన్నీ చూస్తూ ఉండేది. అయితే ఏమైంది చూడంటే ఆ ప్రాంతంలో దీర్ఘకర్ణం అనేది తిరుగుతూ చెట్టు మీద ఉన్న పక్షి పిల్లలను చూసింది. వాటిని తినాలనే ఆలోచనతో చప్పుడు కాకుండా చెప్పి పిల్లి పక్షి పిల్లలు చూశాయి, భయంతో అరిచాయి. ఆ అడుగు విన్న గుడ్డి గద్ద ఎవరక్కడ అంటూ ప్రశ్నించింది. గద్దను చూసిన పిల్లికి భయం వేసింది. గద్ద ఉందని తెలియక వచ్చాను, దీనితో స్నేహం చేయడం మంచిది అనుకుంటూ గద్ద ముందుకు వెళ్ళింది. దానికి నమస్కారం చేసింది. అక్కడ ఒక పిల్లి తిరుగుతూ ఉండే, దాని పేరు దీర్ఘకర్ణం. గద్దపేరేమో జగద్గవము, పిల్లి పేరేమో దీర్ఘకర్ణం. అయితే ఆ ప్రాంతంలో తిరుగుతూ ఉండేది. తిరుగుతుంటూ ఉండగా ఏమైంది, దానికి ఒకరోజు పక్షి పిల్లల పైన దానికి అన్నం పడింది. పక్షి పిల్లలు చాలా ఉన్నాయి, ఈ పక్షులన్నీ మధ్యాహ్నం ఆహారానికి వెళ్తున్నాయి అని చూసి ఏం చేసింది, వారిని తినాలనే ఆలోచనతో ఏం చేసింది, చప్పుడు కాకుండా పిల్లి ఏ విధంగా వస్తుంది, తన అడుగుల శబ్దం కాకుండా మెల్లగా వస్తుంది. ఎవరైనా సైలెన్స్ చప్పుడు కాకుండా లోపలికి వచ్చిందనుకోండి ఏమంటారు వాళ్ళు?
వచ్చినము కానీ ఏంటంటే సౌండ్ చేయకుండా మెల్లగా వచ్చింది. వచ్చి ఆ పక్షి పిల్లల దగ్గరికి వెళ్ళింది. ఆ పక్షి పిల్లలు ఏం చేసింది చూసి భయంతో అరవడం మొదలెట్టింది. పావు పావు అంటూ అరవడం గద్దరు వాళ్ళ చెట్లను గద్దరు పిచ్చుకొని వెళ్ళడా చెట్లను పిచ్చుకొని వెళ్ళడా అనేది ఏ పక్షులు ఉండే ఆ పక్షులు వాటి అరవడం మొదలెట్టింది. అయితే వాడికి భయం వేసి ఆ అరిచింది. అరిచిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ గద్ద ఏం చేసింది గుడలక్కడ అడిగింది. అడిగిన తర్వాత పిల్లకి భయమైంది. లోపల గద్ద ఉన్నదా అసలు ఈ పిల్లలు ఒకటే ఉన్నాయనుకోండి నేను తినడానికి వచ్చిన కానీ ఇక్కడ గద్ద ఉన్నట్టున్నది. ఇప్పుడు మనం పారిపోయినట్టయితే నమ్మదు, మళ్ళీ ఇంకొకసారి వచ్చినట్టయితే నమ్ముదిగా నమ్మదు. దూరం నుంచి ఉండాలనే ఇది అరిస్తే అది వచ్చి చంపేస్తుంది, నన్ను ముక్కుతో వచ్చి ఏం చేస్తుంది చంపేస్తుంది అని చెప్పేసి ఏం చేసింది వెళ్ళాలనిపించింది. ఒక ఉపాయాన్ని ఆలోచించింది, ఆలోచించి ఏం చేసింది వెళ్ళాలి. ఎట్లా అయినా సరే గద్దతో ఫ్రెండ్షిప్ ఏంటి స్నేహం చేద్దాం, స్నేహం చేద్దామని ఆలోచించింది. ఆలోచించి ఏమనుకుంది పిల్లగా వినయంగా అక్కడో నమస్కారం నా పేరు నేను పెళ్ళి నమస్కారం అని నమస్కారం చేసింది. అంతెందుకు మీరు పల్లెటూళ్ళలోకి వెళ్ళినట్టే ఏంటంటే మీరు పల్లెటూళ్ళలో ఉన్నట్టే ఏంటంటే చూసుకుంటారు దూరం నుండి పిల్లి రాగానే కోడి ఏం చేస్తారు అని అరుస్తూ ఉంటుంది. మనకు అప్పుడు ఏమనిపిస్తుంది మామ ఈమె వస్తుంది కోడిని తినడానికి అని అనుకుని మనం వెళ్ళి దాన్ని కొట్టడం అనేది జరుగుతుంది. ఏదైనా అంటే దూరం నుండి పసి కట్టి ఇవన్నీ చూసి ఏం చేస్తాయి అంటే అరవడం అనేది స్టార్ట్ చేస్తూ ఉంటుంది. మళ్ళీ తర్వాత చూడండి మనకి ఫ్రెండ్స్ అట్లా నమస్కారం చేసి ఏం చేసింది వినయంగా ఉపాయంతో నమస్కారం చేసింది. నమస్కారం చేసి మరి ఏం చేసింది ఇక్కడ ఎవరు నువ్వు అడిగింది గద్ద. ఎవరు నువ్వు అని గద్ద అడిగింది పిల్లి. నేను పిల్లిని నా పేరు దీర్ఘకర్ణం పిల్లి బదులు చెప్పింది. నేను పిల్లిని నా పేరు దీర్ఘకర్ణం అని చెప్పింది. వెంటనే వెళ్ళిపో లేకపోతే చంపేస్తాను అంది గద్ద ముందుకు చెబుతూ. నువ్వు ఇక్కడ నుండి వెంటనే వెళ్ళిపో లేకపోతే నేను చంపేస్తా అని ఇట్లా ముందుకు వచ్చింది. ముందుకు వచ్చిన తర్వాత ఏమంటుంది తొందరపడకుండా నా విన్నపం ఆలకించండి. నా బతుకులు విన్న తర్వాత నేను ఉత్తములినో నీచుడినో మీకే తెలుస్తుంది అన్నది తిరిగి. ఏమంటుంది తొందరపడకండి మీ ఏమన్నా పెద్దదేమన్నది ఎవరు నువ్వు అని అడిగింది. నమస్కారం చేసిన తర్వాత ఎవరు నువ్వు అని అడిగింది. ఎవరు నువ్వు అని అడిగితే వినయంగా చెప్తుంది కొంత కోపానికి రావాలి మంచిగా చెప్తుంది నమ్మించడానికి గద్దను నమ్మించడానికి. చెప్పిన తర్వాత ఆ గద్ద ఏమన్నది పిల్లి మీరు తీర్చారు కాబట్టి శత్రువు కాబట్టి ఏమన్నది వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో లేకపోతే నేను చంపేస్తా అని ముందుకు వచ్చింది. ముందుకు వచ్చిన తర్వాత ఏమంటుంది పిల్లి తొందర పడకండి ఫస్ట్ నేను చెప్పేది వినండి నా విన్నపం అంటే నా మానవి నేను చెప్పేది నేను ఏం చెప్తానో మీరు ఒక్కసారి ఆలకించండి వినండి. ఆలకించండి అంటే ఏంటిది వినండి ఆలకించండి వినండి ఆలకించండి అని విన్నపం అంటే మానవి విన్నపం అంటే మానవి నా మానవి అంటే నేను చెప్పేది వినండి ఆలోచించండి వినండి. నా పలుకుడు విన్న తర్వాత నేను ఉత్తముడినో నీచున్నో మీకే తెలుస్తుంది. నా పలుకుడు పలుకుడు అంటే ఏంటి మాటలు. నా మాటలు నేను చెప్పే మాటలు విన్న తర్వాత ఉత్తముడు అంటే ఏంటిది మంచివాడు. ఉత్తముడు అంటే మంచివాడు ఉత్తముడు మంచివాడు మంచి వాడు. నేను ఉత్తముడును నీచుడు. నీచుడు అంటే చెడ్డవు. నేను ఉత్తమున్నో మన నీచుడు మీకే తెలుస్తాను నేను చెప్పేసి విన్న తర్వాత కదా మీకు తెలిసేది అని అన్న తర్వాత గద్దరు సరే ఎందుకు వచ్చావో చెప్పు గద్దించింది కదా. సరే ఎందుకు వచ్చినావు నీ భక్తి కాదు ఎందుకు వచ్చినావు అనుకో అని అడిగింది. అడిగిన తర్వాత పిల్లి ఏం చెప్తాను చూడండి నేను మాంసం తినడం మానేశాను
ధర్మాన్ని తెలుసుకోవాలని నా కోరిక. ఇంటికి వచ్చిన శత్రువుకైన ఆతిథ్యం ఇవ్వాలని మీ వంటి పెద్దలు అంటారు. నన్ను ఆదరించడం మీకు ధర్మం కదా అన్నది ఈ వినయం నటిస్తూ ఏమనంటుంది? గత గట్టిగాడిని వర్ధించింది అంటే వర్ధరించింది గట్టిగాడిని. ఏమని ఎందుకు వచ్చినావు చెప్పు అని అడిగిన తర్వాత ఏమని చెప్తుంది? నేను మాంసం తినడం మాని విషయాను. నేను మొత్తానికే మాంసం తెలిసాం తినడం అనేది మొత్తానికే మాని విషయాను. గంగా నదిలో అనుదినం స్నానం చేస్తూ వ్రతం చేస్తున్నాను. అనుదినం అంటే ప్రతిరోజు. అనుదినం అంటే ప్రతిరోజు. ప్రతిరోజు గంగా నదిలో స్నానం చేస్తూ ఏం చేస్తుందట? ఒక వ్రతం చేస్తున్నా నేను. దేవుడికి ఉపవాసం ఉంటూ ఒక వ్రతాన్ని చేస్తున్నాను. మీరు ధర్మాన్ శాస్త్రం తెలిసిన ఉత్తములను తెలిసి మీ దర్శనం కోసం వచ్చాను. మీకు ఏది మంచో ఏది చెడో మీకు మొత్తం తెలిసిన ధర్మాములని మంచి వారిని మీ దర్శనం అంటే చూడడానికి, దేవుని దర్శించుకోవడం అంటే దేవుని చూడడానికి దర్శనం కోసం మీ దగ్గరికి వచ్చాను. మిమ్మల్ని చూద్దామని మీ దగ్గరికి వచ్చాను. మీ వద్ద శిష్యుడిగా ఉంటూ ధర్మాన్ని తెలుసుకోవాలని నా కోరిక. మీ దగ్గర శిష్యునిగా వస్తూ మీరు చెప్పేటివన్నీ కూడా విని ధర్మం ఏదో అధర్మం ఏదో తెలుసుకోవాలని నా కోరిక. నేను అవన్నీ మీ దగ్గర తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరు పెద్దవారు, అన్నీ చేసినటువంటి వారు, మంచివారు, మీరు చెప్పేది విని మంచిది నేర్చుకోవాలని నేను ఇక్కడ ఇక్కడికి వచ్చాను. ఆ కోరికతో ఆశతో నేను ఇక్కడికి వచ్చాను. ఇంటికి వచ్చిన శత్రువుకైనా ఆతిథ్యం ఇవ్వాలని మీ వంటి పెద్దలు అన్నారు. ఇంటికి వచ్చినటువంటి శత్రువు అయినా సరే, మనం చెవి చేసినటువంటి వారైనా సరే, మన ఇంటికి వచ్చినట్టయ్యే ఉంటే వాళ్ళకు ఆతిథ్యం చం తాకు యావత్తూ సున్నా. ఆతిథ్యం అతిథి అంటే చుట్టం. ఆతిథ్యం అని అంటే వాళ్ళకు సేవలను ఆదరించాలి అని, వాళ్ళను లోపలికి ఆహ్వానించి వాళ్ళతో మంచిగా ఉండి వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వాలని, వాళ్ళకు కావాల్సినవి ఇవ్వాలని మీ వంటి పెద్దలు చెప్తూ ఉంటారు. మీ వంటి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా అని అంటే, శత్రువైనా సరే ఇంటికి వచ్చినట్టయ్యే ఉంటే మనం వాళ్ళని కొమ్మని అనకూడదు, వాళ్ళని వెళ్ళిపోమని చెప్పకూడదు, వాళ్ళతో మాట్లాడకుండా ఉండకూడదు. వాళ్ళకు కొంచెం మర్యాద అనేది ఇవ్వాలి, మర్యాద అనేది చెయ్యాలి అనేది మీకు తెలుసు కదా అని అంటే, నన్ను ఆదరించడం మీకు ధర్మం కదా. నేను శత్రువుని పిల్లిని నేను మిమ్మల్ని వింటాను తెలుసు, కానీ నేనేం చేస్తున్నా వ్రతం చేస్తున్నా. అందుకే మీ ఇంటికి వచ్చిన, మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు నాకు నన్ను కొంచెం ఆదరించాలి, నేను చెప్పేది కొంచెం వినాలి అని, మీరు వినాలి అనేది మీకు తెలుసు కదా అని ఇక్కడ అంటుంది. అన్నది పిల్లి వినయం నటిస్తూ శత్రువునైనా సరే ఇంటికి వచ్చినప్పుడు మనం మంచిగా మాట్లాడి మంచిగా చూసుకోవాలి అని మీకు తెలుసు కదా అని వినయంగా మంచిగా చెప్తూ ఉన్నది. లేనటువంటి గౌరవాన్ని తీసుకొచ్చి పెట్టుకుంటూ నటిస్తూ చెప్తూ ఉన్నది. ఇక్కడ ఇది కొంచెం పాఠం మనం సాఫర్ మాత్రమే చెప్పుకున్నాం. ఈ పాఠాన్ని మీరు ఇక్కడి నుండి ఇక్కడి వరకు చదవండి, బుక్ ముందు పెట్టుకోండి, చెడ్డవారితో స్నేహం అనే పాఠం నుండి ఈ పాఠాన్ని మీరు చదవండి. ఏమైనా కఠిన పదాలు ఉన్నట్టయ్యే ఉంటే, మీకు ఏమైనా అర్థం తెలియకపోయినట్టయ్యే ఉంటే వాటికి అండర్లైన్ చేయండి. పెన్సిల్తో పెన్ ఉపయోగించకూడదు, పెన్సిల్తో అండర్లైన్ చేయండి. ఆ విధంగా చేస్తూ అవిటి అర్థాలను తెలుసుకోండి. ఆ విధంగా చేస్తూ చదవడం అనేది రావాలి, పాఠం చదవడం అనేది ముఖ్యం, చదవడం అనేది రావాలి. కాబట్టి రోజుకు ఒక రెండు లైన్లు అయినా సరే ప్రతిరోజు ముక్కు ముందు పెట్టుకొని చదవడం అనేది సాధన చేయండి. తర్వాత పాఠం రేపటి తరగతిలో చెప్పుకున్నా మిగతాది కూడా పూర్తి చేసుకున్నామని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.